కృష్ణం వందే జగద్గురు వినరోభాగ్యము విష్ణు కథ ఇవి విష్ణుకథలు ఈ విష్ణుకథలను రచించిన వారు వేద వ్యాసులు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని డెబ్బై ఐదవ ఎపిసోడ్ డెబ్బైవ శ్లోకానికి వేదార్థాన్ని యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం మనం వేదార్థమంతా మహావిష్ణు విభూదులు ఈ మహావిష్ణు విభూదులు ఒక్కొక్క నామం ఒక్కొక్క హరికథ విష్ణు కథ నారాయణ కథ మహాకథ ఒక్కొక్క నామంలో స్వామి యొక్క విభూతి వారి వైభవం వారి ఆధ్యాత్మిక సర్వస్వం మానవ జీవన మనగడకై పరమాద్భుతంగా ఉపయోగపడే వర్తమాన వాస్తవం ఇది ఇక యోగా ఈ విభూతులను అన్వయించుకుని చదివి విని అవగాహన చేసుకుని ఆచరించి బోధించే యోగుల యోగేశ్వరుల యొక్క వర్తమాన వైభవం అది కామదేవ కామపల కామి కాంత కృతాగమ అనిర్దేశ్యవపు విష్ణు వీరో అనంతో ధనంజయ ఓ పరంధామ చతుర్విధ ఫల పురుషార్థాలైన ధర్మ అర్థ కామ మోక్షాలకై తప్పించే జన్లను అనుగ్రహించే కామదేవుడవు నీవు వారి ధర్మబద్ధమైన కోరికలను తీర్చే కామపాలుడవు నిత్యతృప్తుడవైన నీవు కోరికలకు అతీతుడైన కాముడవు సుమనోహర రూపం గల నీవు ఓ కాంత ఆగమ శాస్త్రాల వంటి కృతులను శృతి స్మృతి మొదలైన ఆగమ శాస్త్రాల వంటి కృతులను లోకాలకు అందించిన కృతాగముడవు గుణ గణితాలకంది ఓ త్రిగుణాతీత ఓ అనిర్దేశ్యవపు సర్వవ్యాప్తమైన నీ తేజస్సుతో సృష్టి గమనాన్ని నియంత్రించేటువంటి శక్తివి నీవే ఓ మహావిష్ణు ఓ వీర దేశకాల అతీతుడమైన నా సనాతన పరబ్రహ్మ నీవు అనంతుడవు ధనాన్ని జయించిన ఓ ధనంజయ నీకు నా నమస్సుమాంజలి స్వామి చతుర్విధ పురుషార్థాలు ధర్మము అర్థము కామము మోక్షము వాటి కోసం తప్పించే జనులను అనుగ్రహించేటువంటి కామదేవుడవు కామం అంటే కోరిక వాంఛ ఇష్టం వస్తువు పదార్థం ఇవన్నీ కూడా కామానికి సంబంధించినవి జనులు ఉదయం నుంచి రాత్రి దాకా వస్తువులపై పదార్థాలపై భ్రమ పెంచుకుంటారు వాటన్నింటినీ కావాలని కోరతారు ఇలా వస్తువులన్నీ సంగ్రహించుకోవడానికి సంపదలు కావాలి ఆ సంపదలు ఒక్కొక్కరు కొందరు తమో గుణ సంపన్నులై మరికొందరు రజోగుణ సంపన్నులై మరికొందరు సత్వగుణ సంపన్నులై వాటన్నిటినీ కూడా సంగ్రహించుకుంటారు సంపాదించుకుంటారు నెరవేర్చుకుంటారు అయితే ఈ విషయ విశేషాలు వీటన్నిటినీ కూడా ధర్మ అర్థ కామ మోక్షాల అనే చతుర్విధ పరు ఫలపురుషాల ద్వారా సాధించుకునేటువంటి జనులను అనుగ్రహించే కామదేవుడవు ఏ వస్తువైనా కావాలి అంటే ఏ కోరికైనా తీరాలంటే ఈ అర్థం సంపద ధర్మ మార్గంలో సాధించుకోవాలి ఇంత చెప్పుకున్నాం ధర్మ అర్థ కామ మోక్షాలు చతుర్విధ ఫల పురుషార్థాలు కామం కోరికను వస్తు రూపంలో విషయ రూపంలో వాంచల రూపంలో తీర్చుకోవడానికి కావలసిన అర్థం అంటే సంపదలు కావాలి ఈ సంపదలు ధర్మ మార్గంలో నెరవేర్చుకోవాలి ధర్మ మార్గంలో సాధించుకోవాలి అటువంటి వారి యొక్క కోరికలను తీర్చేటువంటి కామదుడవు కామదేవుడవు వరదుడవి అందుకే స్వామిని కామదేవుడు అని చెప్తారు వారి ధర్మబద్ధమైన కోరికలను తీర్చేటువంటి కామపాలుడు అతడు కామపాలుడు అంటే కోరికలను తీర్చేవాడు ధర్మబద్ధమైన కోరిక ఉన్నట్లయితే అవి అనతి కాలంలో నెరవేరతాయి అధర్మబద్ధమైనటువంటి కోరికలు నిర్వడానికి చాలా సమయం పడుతుంది అంతేకాకుండా కొందరు అవసరాల కోసం పనులు చేస్తారు మరికొందరు దాచుకోవడానికి కలిసి పనిచేస్తారు మరికొందరు విలాసాల కోసం పనులు చేస్తారు వీటన్నిటినీ బేరీజ్ వేసుకుని ఎవరైతే అవసరాల కోసం లోక కళ్యాణం కోసం పనిచేస్తారు ఎవరైతే హితవును పాటిస్తూ ధర్మ మార్గంలో జీవిస్తారో అటువంటి వారి కోరికలు ముందు తీరుస్తాడు ప్రభువు అని వేదము చెబుతాం ఈ భూమిపైన కోరికలు కావలసిన వారు ఎంతోమంది తమ యొక్క కోరికల లిస్టును భగవంతునికి చెప్పుకుంటారు అక్కడ ఆలోకాలలో అంతరిక్షాలలో భావనామయ ప్రపంచంలో ఈ కోరికల లిస్టు ప్రకారం అందరి యొక్క సూక్ష్మ శరీరాలు క్యూలో నిలిచి ఉంటాయి అయితే వడ్డించేవాడు మనవాడైతే ఆఖరి పంక్తిలో కూర్చున్నా కూడా విందు భోజనం లభిస్తుంది అని ప్రతీతి ఎవరైతే తమ యొక్క దైనందిన కార్యక్రమాల్లో యోగా కర్మ సోకౌశలం ధ్యానం చేసి పనులను చేయడం వల్ల విశేషమైన నైపుణ్యం లభిస్తుంది కనుక వారు ధర్మబద్ధులై తమ యొక్క డే టు డే యాక్టివిటీని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఎంత పెద్ద క్యూ ఉన్నా కూడా ఎవరి కోరిక ముందు నెరవేర్చాలో వారికి ముందుగా ఆ క్యూలో ప్రసాదింపబడుతుంది ఆ యొక్క వాంఛ తీరేటువంటి మార్గం కనుక క్యూ ముందు ఉందా వెనుక ఉందా అని ఇంపార్టెంట్ కాదు క్యూ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ దానిలో వారు ఎటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఎటువంటి మార్గాన్ని అనుసరిస్తారు అనేది ముఖ్యమైనటువంటి విషయం కనుక ధర్మం మార్గంలో సంపదను సంపాదించి కోరికలు తీర్చుకునే వారికి మోక్షము సునాయసంగా లభిస్తుంది అనేటువంటి విషయాన్ని స్వామి యొక్క విభూ నుండి మనం ఈ కామదేవ కామపాల అనేటువంటి విషయాలనుంచి తెలుసుకోవచ్చు నిత్యతృప్తుడైనటువంటి స్వామి కోరికలకు అతీతుడు కాముడితడు కోరికలకు అతీతుడైనటువంటి కాముడితడు అన్నీ పూర్తి చేసుకున్నవాడు అన్నీ నెరవేర్చుకున్నవాడు ఏమీ అవసరం లేనివాడు అన్నీ తానైనవాడు సుమనోహర రూపం గల స్వామి కాంత అంటారు స్వామిని ఈ సుమనోహర రూపం కలవాడు స్వామి స్వామి తాను పురుషుడై ఉండి కూడా కేవలం తన సంకల్పంతో తన మణిపుర చక్రం నాభి గర్భంలోంచి బ్రహ్మను సృష్టించినవాడు ఆ బ్రహ్మ నుంచి సమస్త సృష్టి వెలువడింది ఇదే రకంగా బ్రహ్మను స్వామి సృష్టించినప్పుడు ఒకసారి పరమశివుడికి అనిపించిందట విష్ణువు సుమనోహర రూపంలో ఉంటాడు కదా ఇతరు స్త్రీ రూపంలో ఉంటే చూడాలని ఉంది అని ఆ విధంగా విష్ణువు స్త్రీ రూపాన్ని పొందవలసిన సందర్భం అవసరార్థం దేవతల యొక్క అవసరార్థం సృష్టి అవసరార్థం లోక కళ్యాణార్థం రెండు సార్లు జరిగింది అది సముద్రంలో అమృత మదనము చేసినప్పుడు ఆ అమృతాన్ని దేవతలకు రాక్షసులకు పంచవలసిన సందర్భంలో రాక్షసులకు అందకుండా అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచవలసినటువంటి సందర్భం వేసినప్పుడు స్వామి మోహిని అవతారాన్ని ఎత్తాడు ఆ మోహిని అవతారం భువనైక మోహన రూపం అది ఆ బువన మోహన రూపాన్ని చూసి బ్రహ్మదేవుడు అనుకున్నాడట నా సృష్టిలో కూడా ఇంత పరమ సుందరమైన రూపము లేదే అని ఆ విధంగా అమృత మదనం పూర్తయి అమృతాన్ని దేవతలకు పంచిన తర్వాత ఆ సుమనోహర రూపం చూసి మంత్రముగ్ధుడయ్యాడట పరమశివుడు ఆహా మహావిష్ణువు ఈ మోహిని రూపంలో ఎంత పరమసుందరంగా ఉన్నాడు ఇతనితో నా వాంఛను తెరుచుకోవాలి అని ఆ పరమశివుడు మోహినిదేవి వెంట పడి తన వాంఛను తెరుచుకున్నాడట ఆ ఫలితమే మరి హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి మరొక విధంగా చెబుతారు పురాణాలలో ఇతిహాసాలలో భస్మాసురుడికి వరం ఇచ్చినప్పుడు ఆ భస్మాసురుడు ఎవరి నెత్తి మీద చేయి పెడితే వారు భస్మైపోవాలి అనేటువంటి వరాన్ని భక్త సులభుడైన భోళ శంకరుడైనటువంటి పరమశివుడి నుంచి పొందుతాడు గౌరవ తపస్సు చేసి ఆ వరం ఇచ్చేటప్పుడు స్వామి భక్తుడి యొక్క కోరికను తీర్చాలి అని తప్ప మిగతా ఏవి ముందు వెనకలు చూడడు అలా ముందు వెనకలు చూడనప్పుడు ఆ పరమశివుడు వరం ఇచ్చిన తర్వాత ఎవరో ఎందుకు నెత్తి మీదనే చేపెట్టి ఈ వరం యొక్క మహిమను నేను తెలుసుకుంటాను అని పరమశివుని వెంటబడ్డాడట ఆ భస్మాసురుడు గత్యంతరం లేని పరిస్థితులలో స్వామి వాడికి చిక్కకుండా వెళుతూ ఉన్నప్పుడు పార్వతీదేవి మహావిష్ణువును కోరిందట భోళాశంకరుడు వరం ఇచ్చి తానే చిక్కుకున్నాడు ఈ చిక్కుముడిని అన్నా ఓ నారాయణ నీవు మాత్రమే తొలగించగలవు నా స్వామిని పరిరక్షించు అని నారాయణి అనే పార్వతీదేవి నారాయణుని కోరిందట అప్పుడు ఆ స్వామి మరల మరొకసారి మోహిని రూపాన్ని ధరించాడు అని ప్రతీతి ఆ సందర్భంగా ఆ భస్మాసుడిని నృత్యము చేయించి వాడి తల మీద వాడు చేయి పెట్టుకుని భస్మమైనటువంటి సందర్భంలో ఆ తర్వాత ఆ మోహిని దేవిని చూసి పరమశివుడు కమిస్తే అప్పుడు హరిహరపుత్రుడైనటువంటి మణికంఠుడు అయ్యప్ప స్వామి జన్మించాడు అని మరొక పురాణ ప్రశస్తి చెబుతోంది ఏది ఏమైనా స్వామి పురుష రూపంలోనూ స్త్రీ రూపంలో కూడా సుమనోహరంగా ఉంటాడు అనేది అందరికీ తెలిసినటువంటి పరమార్థమైనటువంటి ఆనంద విషయం ఇటువంటి స్వామి తాను పరమశివుడి కోరిక కూడా తీర్చాడు కానీ ఆయనకు ఏ కోరికలు లేవుట ఆయనకు ఏ విధమైనటువంటి వస్తు సముదాయముతోనూ పని లేదట ఆయన నిరాడంబరంగానూ ఉండగలడు అడవులలో పద్నాలుగు సంవత్సరాలు కందమూలాలు భుజించినటువంటి రామచంద్రుడికి పట్టాభిషేకం చేసుకునే సందర్భంలో ఏడు వారాల నగలు అలంకరించును కూడా రాజ్యసభకు హాజరైన సందర్భంలో అప్పుడు స్వామి వాటిని యాక్సెప్ట్ చేశాడు అంటే నిరాడంబరంగా ఉన్నదాన్ని స్వామి యాక్సెప్ట్ చేశాడు ఆడంబరంగా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేశాడు నాకు ఇది కావాలి అనేటువంటి కోరికలని మహావైభవంతో జీవించినటువంటి మహాకాముడితడు అంటే కోరికలు అతిథుడు కోరికలను జయించినవాడు ఇతడు కామపాలుడు కామదేవుడు కనుకనే మన్మధుడు పరమశివుని యొక్క కోపానికి భస్మమైనప్పుడు శ్రీకృష్ణుని కుమారుడిగా జన్మించాడు ఆ మన్మధుడు రతీదేవి కూడా అలాగే అతనిని పెళ్ళి చేసుకుంది మరి రెండవసారి తన భర్త శ్రీకృష్ణుని కుమారుడిగా జన్మించినప్పుడు ఆ విధంగా ఆ కామపాలుడు ఆ కామదేవుడు సున్నమనోహర రూపం గల స్వామి శృతి స్మృతి మొదలైన ఆగమ శాస్త్రాల వంటి కృతులను లోకాలకు అందించినవాడు వేదం ముఖంగా వెలువడింది బ్రహ్మ మహావిష్ణువు యొక్క ఉదరం నుంచి వెలువడిన వాడు ఆ బ్రహ్మ యొక్క ముఖం నుంచి మొదట ఓంకారం ఉద్భవించింది ఆ ఓంకారం విభిన్న రూపాలుగా విభిన్న స్థితులుగా మారి అది వివేదంగా పరిగణింపబడింది ఈ వేదం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ శృతిగానే ఉండింది ఆ శృతిని ఈ నవీన కాలంలో స్మృతి చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేదం శృతిగానే ఉండింది బ్రహ్మముఖం నుంచి వెలువడినటువంటి ఆ వేదాన్ని మొదట సనక సనందనాథులు విన్నారు సనకుడు సనందుడు సనత్ కుమారుడు సనజ్జాతుడు విన్నారు వారి వెంట ఎంతోమంది దేవతలు ఋషులు మునులు యోగులు సిద్ధులు సాధ్యులు కూడా ఇవన్నీ విన్నారు వశిష్ఠుడు అత్రి కశ్యపుడు కపిలుడు ఇలాంటి మహానుభావులంతా కూడా ఈ వేదాన్ని శృతిగా ఈ ప్రపంచానికి అందజేశారు దాన్ని విభజించి సంకలనం చేసి నాలుగుగా విభజించాడు వేదవ్యాసుడు క్రమంగా ఆ శృతి అయిన వేదం స్మృతిగా కూడా మారింది వేదం వేదాంతమైంది వేదాంతం ఉపనిషత్తు అయింది ఉపనిషత్తులు పురాణ కథలుగా మారాయి ఇతిహాసాలుగా మారాయి నీతి కథలుగా మారాయి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి కథ కూడా వేద అంతమే వేదార్థమే వేద భాగమే ఈ ప్రపంచంలోని ప్రతి కథకు ప్రేరణ మూలం శృతి స్మృతి అంతా కూడా వేదమే అటువంటి శృతికి స్మృతికి మూలమైన వాడు నారాయణుడు శ్రీమన్నారాయణుడు ఇతడు గుణ గణితాల కందని త్రిగుణాతిథుడు అనిర్దేశ్య ఇతడు గుణానికి గణితాలకి అందడు గుణానికంటే క్వాలిటీస్ వాటికి అందడు గణితానికంటే ఏ కులతలకు ఉండడు ఏ ప్రాంతానికి చెందడు దేశ కాల మానాలకు అతీతమైన వాడుని ఆయనడు ఏదైనా సరే ఏ పని అయినా సరే దేశము కాలము మానము అనే త్రీ డైమెన్షన్స్తో కూడి ఉంటుంది దేశము అంటే ప్రాంతము స్పేస్ కాలము అంటే టైం మానము అంటే కొలత టన్ను రెండు టన్నులు వెయ్యి టన్నులు రెండు వేల టన్నులు ఇంత పరిధి అనేది మానం కొలత వీటన్నిటికీ దేశానికి కాలానికి మానానికి గుణానికి గంటానికి అందని త్రిగుణాతిథుడు అనిర్దేశ్యప్పుడు ఎవరూ అతన్ని నిర్దేశించలేరు ఆదేశించలేరు నిర్దేశానికి ఆదేశానికి అతీతుడైన వాడు శ్రీమన్నారాయణుడు అతడు సర్వవ్యాప్తమైన తేజస్సుతో అనగా విష్ణుస్వరూపంతో ఉంటాడు విష్ణు సర్వవ్యాపక ఇతడు తాను సృష్టించిన బ్రహ్మను కూడా లయం చేయగలిగిన వాడు ఒక కల్పంలో నూరు మన్వంతరాలు ఉంటాయి ఒక మన్వంతరంలో ఇరవై ఏడు విభాగాలు ఉంటాయి మరి కృతయుగం త్రేతాయుగం ద్వాపరుగం కలియుగం ఈ నాలుగు కలిస్తే ఒక మహాయుగంగా పరిగణింపబడుతుంది అటువంటి ఇరవై ఏడు మహాయుగాలు ఒక మన్వంతరం అవుతుంది అటువంటి మన్వంతరాలు నూరు పూర్తయితే అది బ్రహ్మకు ఒక పగలు ఆ నూరు పూర్తయిన తర్వాత మహాప్రళయం సంభవిస్తుంది అది బ్రహ్మకు రాత్రి ఇటువంటి స్థితులలో తన కాలపరిమితి పూర్తి అయిన తర్వాత ఆ బ్రహ్మ కూడా మారతాడు ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఈ యొక్క సృష్టిని పాలించేవాడు ఇప్పుడు ఆంజనేయుడు పాలిస్తూ ఉన్నాడు రాబోయే కాలంలో గణపతి మరి ఈ బ్రహ్మగా మారతాడు అని వేదాలు చెబుతూ ఉన్నాయి కనుక బ్రహ్మకాల పరిమితి కూడా నియమించబడి ఉంది ఆ నియమాలకు ఆ నిర్దేశ్యాలకు అతీతుడైన వాడు శ్రీమన్నారాయణుడు అతడు సృష్టి గమనాన్ని నియంత్రిస్తాడు మామూలుగా మహాప్రళయం వస్తుంది కానీ ఈ నవీన కాలంలో మహాప్రలయానికి బదులుగా సృష్టిలో కొన్ని ఉత్పాతాలు జరుగుతూ ఉంటాయి కొన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఒకప్పుడు పరశురాముని చేతిలో ఇరవై ఒక్కసార్లు క్షత్రియ లోకమంతా కూడా గర్భస్థ శిశువులతో సహా సంభరింపబడింది ఆ విధంగా ఒక క్లీనింగ్ జరిగింది ఆ పైన మహాభారత యుద్ధంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక కోటి మంది మరణించారు ఆ విధంగా రాజవంశాలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం నాశనమయ్యాయి అన్నీ కూడా నాశనం చేయబడ్డాయి మహాదుద్ధుని యొక్క సంకల్పమది ఆ విధంగా మహాప్రళయం బదులు రెండుసార్లు ఈ భూమిపైన పాలనా వంశాలు నాశనమయ్యాయి ఎందుకంటే తమో గుణంతో రజోగుణంతో అహంకరిస్తున్నటువంటి ఈ క్షత్రియులు ఈ పాలకులందరూ కూడా తుదముట్టించబడ్డారు ఇప్పుడు మరల పాలకులకు అతీతమైనటువంటి స్థితి రావడానికి కలియుగం పూర్తయి మనం ద్వాపరయుగం మొదటి పాదంలో ప్రవేశించాం ఇది కృష్ణ చైతన్యం శ్రీకృష్ణ స్థితి కృష్ణ కాన్షియస్ నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ధర్మం రెండు పాదాలుగా అమలవుతుంది మనందరం కూడా వెయ్యి సంవత్సరాల ఆయుష్ను పొందగలనంటే వెయ్యి సంవత్సరాల ఆయుష్ను అనుభవించగలనటువంటి కాలం మొదలైంది అందుకే పత్రిజీ మనందరం వెయ్యి సంవత్సరాలు జీవిద్దామని పలుమార్లు ఈ మధ్యకాలంలో చెప్పారు కనుక ఈ వర్తమానంలో జీవించేవాళ్ళు భవిష్యత్తు కృష్ణుడిదే ఎవరైతే వర్తమానంలో జీవించగలుగుతారో వారు భవిష్యత్తునంతా కూడా ఏలగలరు కనుక ప్రస్తుతం ఈ యొక్క సృష్టి అమలు శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవాను చైతన్యంలో నడుస్తోంది కనుక ఈ వర్తమాన కాలంలో ఎవరైతే ఉంటారో వారు సృష్టి గమనాన్ని శక్తి శక్తియుక్తులు కలిగిన వారు అవుతారు యోగులదే కాలం రాబోయే కాలం అంతా కూడా యోగులదే దేశ కాలాలకు అతిథుడైనటువంటి సనాతన పరబ్రహ్మ ఎప్పటికప్పుడు సరైన భయాన్ని నియమిస్తూ ఉంటాడు కాల అవధి లేదు కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ దుర్మార్గులు పాలిస్తూ ఉన్నారే ఈ ప్రపంచం ఎందుకు ఎలా ఉంది అని ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనేది రాజనీతి ఆ రాజనీతి సామ దాన భేద దండోపాయలతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది ఈ ప్రకృతిలోనూ మూల ప్రకృతిలోను దైవ సమయం వేరు మానవ సమయం వేరు కనుక మనకు అర్థం కాని ఎన్నో జరుగుతూ ఉంటాయి జరుగుతున్నటువంటి విషయాలని కాలాన్ని సమయాలను సందర్భాలను జాగ్రత్తగా పరికిస్తూ వాటిని పరిగణనలోకి తీసుకుని ధర్మ మార్గంలో ఎవరైతే జీవిస్తారో వారే వర్తమానంలో ఉంటారు వారి భవిష్యత్తులో పాలనకు అనుహూలవుతారు ఆ విధంగా స్వామి ధనాన్ని జయించినటువంటి ధనంజయుడు అని చెప్పుకోవచ్చు దుర్వాపర యుగంలో రాజసూయ యాగము చేయాలి అని అనుకున్నప్పుడు ఆ పైన వారి దగ్గర ఉన్న ధనమంతా కూడా ఆ రాజసూయ యాగంలో ఖర్చైంది ఆ పైన మహాభారత యుద్ధం జరగడం వల్ల వనరులన్నీ కూడా మృగ్యమయ్యాయి సంపద లేదు పంటలు చాలడం లేదు వర్షాలు కావలసినవి సకాలంలో కురవడం లేదు అటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుని ఆదేశం పైన అశ్వమేధ యాగాన్ని చేయబోతాడు ధర్మరాజు ఆ అశ్వమేధ యాగం చేయడం వల్ల అతనికి శాంతి కలుగుతుంది నెలకు మూడు వానలు కురుస్తాయి దేశం సుభిక్షంగా ఉంటుంది అని తలిసి శ్రీకృష్ణ భగవానుడు అశ్వమేధ యాగాన్ని చేయమని పురికొల్పుతాడు ధర్మరాజును అయితే ఆ అశ్వమేధ యాగం చేయడానికి చేతిలో ఏమాత్రం అర్థము లేదు సంపద లేదు అది ధర్మ మార్గంలో రావాలి ధర్మ మార్గంలో రావాలి ప్రజలు ఏమాత్రం పన్నులు కట్టే పరిస్థితుల్లో లేరు పంటలు తృప్తికరంగా లేవు తినడానికి ఆహారం చాలీ చాలక ఉన్నప్పుడు ఆ సందర్భంలో మరి ఆ అశ్వమేధ యాగం చేయడానికి కావలసినటువంటి అర్థం అంటే సంపద ధర్మ మార్గంలో రావాలి చతుర్వేద పురుషార్థాల్లో ఉన్నటువంటి ఆ ధర్మ మార్గంలో ఆ అశ్వమేధ యాగం అనే కోరిక తినడానికి అర్థం కావాలి అన్నప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని ఆదేశంపై భీముడు అర్జునుడు హిమాలయాలకు వెళ్తారు పూర్వం కృతయ్యంలో రాజులు సంపదలని యజ్ఞ యాగాలు చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో దానాలు చేశారు ఆ దానాల సంపద మిక్కుటమై బ్రాహ్మణులు ఆ సంపదలో అధిక భాగం హిమాలయాలలో ఒకచోట దాచిపెట్టారు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని నాయకత్వంలో తరతరాలు గడిచిపోయాయి ఆ సంపద అలాగే ఉంది వారు ఏ సంకల్పం చేసి దాచిపెట్టారంటే ఈ సంపద లోక కళ్యాణానికై ఉపయోగపడాలి ఆ విధంగా లోక కళ్యాణానికై ఎవరైతే ఉపక్రమిస్తారో ఎప్పుడైతే వారి వద్ద ధనం నొగ్యమవుతుందో ఆ సందర్భంలో ఈ సంపద వారికి అందజేయబడుగాక అనే సంకల్పంతో ఆ బ్రహ్మడు ఆ ధనాన్ని ఒక నిధిలాగా హిమాలయ పర్వతాల్లో ఒక అజ్ఞాత ప్రదేశంలో దాచిపెట్టారు దాన్ని గురించి తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజును పులికొలిపి అర్జునుడిని భీముడిని ఆ ధనాన్ని సంగ్రహించడానికి హిమాలయాలకు పంపాడు ధర్మరాజు ఆదేశంపై హిమాలయాలకు వెళ్ళినటువంటి అర్జునుడు భీముడు అన్వేషించారు అప్పుడు ఆ అర్జున భీములు ఆ సంపదని చక్కగా ఒక హోమం చేసి హోమ ద్రవ్యాలు సమర్పించి పరమేశ్వర ప్రీతి చేసి ఆ పైన ఆ స్థలంలో త్రవగా ఆ అనంతమైనటువంటి సంపద బయటపడింది దాన్ని మొత్తం విశ్వకర్మ యొక్క సహాయంతో అస్థినాపురానికి చేర్చుకున్నారు అర్జునుడు భీముడు ఆ విధంగా ధర్మ మార్గంలో ధనాన్ని సేకరించిన వాడు అర్జునుడు అతనికి ధనుంజయుడు అని పేరు పాండవానాం నాం ధనుంజయ అంటారు భగవద్గీతలోని విభూతి యోగంలో అర్జునుడు నరుడు నారాయణుడు శ్రీకృష్ణుడు కనుక ఆ అర్జునుడు కూడా విష్ణు స్వరూపమే ఆ విధంగా ధనాన్ని జయించినటువంటి ధనుంజయుడు శ్రీమన్నారాయణుడు ఈ విధంగా మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని డెబ్బైవ శ్లోకానికి వేదార్థాన్ని చెప్పుకున్నాం ఇక యోగార్థాన్ని చెప్పుకుందాం యోగార్థం ఓ పరంధామ సృజనాత్మక వాస్తవ సంభవతలంగా వెలువడిన ఈ భూమిపైన యోగులు అంతఃప్రేరిత సత్యంతో జీవిస్తూ భూ చైతన్య ధర్మ కామ పాలకులై దివ్యా అంతర్వాణి ప్రబోధనను శ్రవణం మననం చేసి అత్యంత ప్రాశస్తమైన దివ్య జ్ఞానాన్ని శృతి స్మృతి మొదలైన ఆగమాల ద్వారా లోకానికి అందజేస్తారు ఉషకాంతుల ఆవరణలో తమస్సు రజస్సు మరుగున పడి తమ ఉనికిని కోల్పోయిన వేళ యోగులు నిర్గుణ బ్రహ్మలోనే స్థితమవుతారు నిర్గుణ ఆరాధకులలో సత్యదర్శనం సంభవించి అనంతాన్ని వారి అంతరాళాలలో సాక్షాత్కరించుకుంటారు సృష్టి గతిశీలతలో ప్రవహిస్తూ ప్రేమ అనే ధనంతో జీవకోటిని వశం చేసుకునేటువంటి ధనంజయులకు సుమాంజలి ఈ భూమి సృజనాత్మక వాస్తవ సంభవ తలం ఈ తలం ఈ ప్లానెట్ ఈ భూగ్రహం ఈ విశ్వంలో అత్యంత ప్రాముఖ్యమైన స్థలంలో ఉంది ఈ విశ్వంలో ఉన్నత లోకాలలో సూక్ష్మ శరీరాలతో కాంతి శరీరాలతో పయనించేటువంటి అనేక దివ్యులు అనేక లోకాల వాసులు వారందరూ ఈ విశ్వంలో సువిశాల విషయంలో పర్యటించేటప్పుడు అటు ఇటు వెళ్ళడానికి ఒక కూడలి లాంటిది ఈ భూతలం అందుకే ఈ భూతలాన్ని వాస్తవతలంగా మార్చారు శ్రీమన్నారాయణుడు సృష్టి స్థితి లయ మూడింటికి ఏకరూపం అది దత్తాత్రేయ రూపం ఆ దత్తాత్రేయుడే శ్రీమన్నారాయణుడు ఆయనే పరమశివుడు ఆయనే బ్రహ్మ సృష్టి తత్వంలోని సృజన సృష్టి సృజించడం అంటే సృష్టించడం క్రియేషన్ కల్పన ఏదైతే భావనామయ క్షేత్రంలో ముందు రూపొందింపబడుతుందో అది ఈ భూమిపైన భవంగా మారుతుంది ఆయా లోకాలలో ఆహారం కావాలి అనుకుంటే నాకు రెండు ఇడ్లీ కావాలి అంటే నీకు ఇడ్లీ ప్లేట్ వచ్చేస్తుంది అది కూడా యాస్ట్రల్ ఫామ్లోనే ఉంటుంది ఫిజికల్ ఫామ్లో ఉండదు ఫిజికల్ ఫామ్లో రూపంలో కావలసింది సంభవించుకునేటువంటి సృజన సృష్టి దానికి ఈ భూతలం కేంద్రం ఇటువంటి మన భూమి లాంటి వాస్తవ సంభవ తలాలు ఈ విశ్వంలో చాలా తక్కువగా ఉన్నాయి అని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి ఉన్న కొద్దిపాటి వాస్తవ తలాలలో ఈ భూమి అత్యంత ప్రాముఖ్యమైనది అటువంటి ఈ సృజనాత్మక వాస్తవ సంభవతలం అంటే వెంటనే సంభవించేది మేనిఫెస్ట్ అయ్యేది మెటీరియలైజ్ అయ్యి మేనిఫెస్ట్ అయ్యేటువంటి ఈ సంభవతలం ఈ భూతలంలో భూమిపైన యోగులు అంతః ప్రేరిత సత్యంతో జీవిస్తూ ఉంటారు వారు అంతఃప్రేరితం ఇంటర్నల్ ఇన్క్లూసివ్ స్టేట్తో జీవిస్తూ ఉంటారు యోగులు ఉదాహరణకి పత్రిజీ ఉన్నారు వీరు ఏదైనా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఒక కొత్త అద్భుత కార్యక్రమం చేపట్టాలి అని వారు అనుకున్నప్పుడు కానీ ఉన్నత లోక వాసులు అనుకున్నప్పుడు కానీ పత్రిజీ లాంటి యోగేశ్వరులకు పరమ గురువులకు ఒక ప్రేరణ వస్తుంది ఆ ప్రేరణ ప్రకారం వారు ఫాలో అవుతూ ఉంటారు ఆ ప్రేరణతోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పిరిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాను పత్రిజి స్థాపించారు ఆధ్యాత్మికులు పాలకులైతే సంఘంలో సుఖము శాంతి లభిస్తాయనేటువంటి మన వీరబ్రహ్మేంద్ర స్వామి వాచ ప్రకారం గురులు శిష్యులెల్ల పరిపాలనా పరు పారమార్థికులుగా ప్రబలి సంఘమందు సుఖము శాంతి కాళిక అంబ హంస కాలిక అంబ అటువంటి సృజనాత్మక ప్రేరణ భూమిపైన యోగులకు అంతః ప్రేరితమైనటువంటి సత్యం వారికి అందించబడుతుంది కాంతిజీవులైనటువంటి ఈ యోగులు యోగేశ్వరులు ఆ కాంతి సందేశాలను అందుకుని ఈ భూమిపైన వాటిని సంభవపరుస్తారు సత్యంతో జీవిస్తూ ధర్మంతో పాలిస్తారు భూ చైతన్య ధర్మకామ పాలకులై దివ్యాంతర్వాణి ప్రబోధనలను శ్రవణం మననం చేసి అత్యంత ప్రాశస్తమైన దివ్య జ్ఞానాన్ని శృతి స్మృతి మొదలైన ఆగమాల ద్వారా లోకానికి అందజేస్తారు ఈ విధంగా యోగులైన వారు ఈ భూమిని పాలించిన వారు ఈ భూ భూప్లాంట్ అర్త్ ప్లాంట్లో ఎంతోమంది ఉన్నారు శాలివాహనుడు అలాంటి వాడు గౌతమ బుద్ధుడు అలాంటి వాడు మహమ్మద్ ప్రవక్త అలాంటివాడు మరి మహమ్మద్ ప్రవక్త అరేబియాలోని అధిక భాగాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి ధర్మ మార్గంలో పరిపాలిస్తున్న అతి నిరాడంబరుడైన వ్యక్తి ఒక పూరి పాకలో మాత్రమే నివసిస్తూ టోపీలు కుడుతూ ఆ టోపీల ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో కుటుంబాన్ని గడుపుకొని ధర్మ పాలన చేసి ప్రజలందరికీ ఆ ఫలాలను అందించేవాడు అటువంటి సత్య మార్గంలో జీవిస్తూ ధర్మాన్ని ఆచరణ చేసేటువంటి ధర్మకామ పాలకులై దివ్య అంతర్వాణి ప్రబోధనలను శ్రవణం మననం చేస్తూ ఉంటారు ఇటువంటి యోగులు అత్యంత ప్రాశస్తమైనటువంటి దివ్య జ్ఞానాన్ని శృతి స్మృతి మొదలైన ఆగమాల ద్వారా లోకానికి అందజేస్తారు ఉదాహరణకు ఒకప్పుడు వేదం వెలువడింది ఆ వేదం వాంగ్మయంగా రూపొందింది ఈ ప్రపంచానికి అందింది ఆ తర్వాత యోగ వాసిష్టం ఈ ప్రపంచానికి అందింది వశిష్ఠుడు విశ్వామిత్రుల ద్వారా తర్వాత యుగంలో మరి ఈ భగవద్గీత ఈ ప్రపంచానికి అందింది విష్ణు శాస్త్రనామ స్తోత్రం ప్రపంచానికి అందింది శివ శాస్త్రనామ స్తోత్రం ప్రపంచానికి అందింది ఆ తర్వాత ఈ కలియుగ కాలంలో ఖురాన్ బైబిల్ ఈ ప్రపంచానికి అందాయి మన ప్రాచీన శృతి స్మృతులైనటువంటి వేదం భగవద్గీత మరి ఈ ప్రపంచానికి అందడం వల్ల మరొక ప్రత్యేకమైనటువంటి ధర్మసూత్రం అందజేయవలసిన అవసరం లేకపోయినా ఆదిశంకర వారిచే బ్రహ్మ సూత్రాలు రచించబడ్డాయి రామాంజాల వారిచే ఈ ప్రపంచానికి ధర్మం సత్యం అందింది మధ్వాచార్యుల వారిసే ఒక పద్ధతి ఒక నియమం ఈ ప్రపంచానికి అందింది అష్టాంగ యోగ సూత్రాల ద్వారా పతంజలి మహర్షి ఈ భూమిపైన యోగ వైభవాన్ని ప్రదర్శించారు అష్టాంగ మార్గం ద్వారా బుద్ధుడు మనకెన్నో అద్భుతమైనటువంటి బోధనలను చేశాడు వాటన్నింటినీ పత్రిజీ తాము యగోన్ముఖమైనటువంటి అద్వైత మార్గంలో ఈ ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు ఉషకాంతుల ఆవరణలో తమస్సు రజస్సు మరుగునపడి తమ ఉనికిని కోల్పోయిన వేళ ఇప్పుడు మరల సత్యయుగ ప్రారంభంతో ద్వాపరయములోని మొదటి పాదం నడుస్తుంది కనుక తమస్సు రజస్సు క్రమంగా మరుగున పడుతున్నాయి రజో రజోగుణానికి కాలం చెల్లింది ప్రపంచమంతా అహింసా మార్గంలో నడుస్తూ శాకాహారాన్ని తీసుకునేటువంటి సందర్భాలు వెల్లివిరుస్తున్నాయి విదేశాలలో మరి ప్రజలు ఎంతోమంది ఇప్పుడు శాకాహారాన్ని అనుభవిస్తూ ఉన్నారు శాకాహారాన్ని స్వీకరిస్తూ ఉన్నారు వేగన్స్గా ఉన్నారు వేగన్స్గా ఉంటూ కేవలం శాకాహారంతో జీవిస్తున్నారు ఎంతోమంది విదేశీయులు కూడా ఇప్పుడు అటువంటి యోగులు తమస్సు రజస్సు మరుగున పడి తమ ఉనికిని కోల్పోయిన వేళ ఈ యోగులు నిర్గుణ బ్రహ్మలో స్థితమవుతారు నిర్గుణ బ్రహ్మ అటువంటి వారిలో ఈ నిర్గుణ బ్రహ్మలలో పేరొందిన వారు మహోతార్ బాబాజీ వారు రెండవ శతాబ్దంలో కలకత్తాలో జన్మించినటువంటి మహానుభావుడికి నాగరాజు అనే పేరు వారి కుటుంబంలోంచి ఎవరో వారిని ఎత్తుకొని వచ్చినప్పుడు ఒక యోగి ప్రాపంలోకి క్రమంగా వచ్చినటువంటి మహావతార వారు చిరంజీవి వారు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ముప్పై సంవత్సరాల యువకుడు ఎలాగైతే ఉంటారో అటువంటి నిత్య నూతన కాంతులతో వెల్లువరిస్తూ ఉంటారు వారు మొదటి తరం యోగులు లాహిరి మహాశాయి లాంటి యోగులను రెండో తరం యోగులు గిరి లాంటి యోగులను మూడో తరం యోగులు పరమహంస యోగానంద లాంటి యోగులను వారు తయారు చేసి ఈ ప్రపంచమంతా పరిచారు వారు క్రియాయోగాన్ని ఈ భూమి అంతా పరిచారు దాన్ని మరింత శుభలతనం చేసినటువంటి పత్తిజీ లాంటి మహానుభావులంతా కూడా ఈ ప్రపంచంలో ఆ క్రియాయోగాన్ని శ్వాస మీద ధ్యాస అనేటువంటి పరమాద్భుతమైనటువంటి మార్గంలో సంభవం చేశారు వీరంతా కూడా సత్యదర్శనం నిర్గుణ ఆరాధకులై సత్యదర్శనం సంభవించి అనంతాన్ని వారి అంతరాళాల్లో సాక్షాత్కరించుకుంటారు ఈ యోగులు యోగేశ్వరులు పరమ గురువులు సత్య మార్గంలో ధర్మ ఆచరణలో వారు వారి అంతరాళాలలో ఈ యొక్క ప్రేరణలను సాక్షాత్కరించుకుని సత్యదర్శనం సంభవిస్తూ జీవిస్తూ పాటిస్తూ పరిపాలిస్తూ ప్రచారం చేస్తూ సత్య యోగులను తయారు చేస్తూ ఉంటారు సృష్టి గతిశీలతలో వీరు ప్రవహిస్తూ ఉంటారు ఈ సృష్టి గతం గత వర్తమానం భవిష్యత్తు నిన్న మరుగున పడిపోతుంటుంది నేడు వస్తూ ఉంటుంది భవిష్యత్తు సంభవిస్తూ ఉంటుంది ఇది సృష్టి గతిశీలత పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ నిన్నటి అనుభవాలతో నేటి ప్రయోగాన్ని పూర్తి చేసుకుని రేపటి అంచనాను అందుకుని ఈ యోగులు యోగేశ్వరులు సత్య ధర్మంతో ధర్మాచరణతో జీవిస్తూ వాళ్ళంతా కూడా ప్రేమ స్నేహం అనేటువంటి ధనంతో జీవకొకటిని వశంభ చేసుకుంటారు నిజమైన ధనుంజయులు వీరే డబ్బు సంపాదించడం అనేది ఒక ఎనర్జీ ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ధనం ధాన్యం సంతానం వీరం విజయం స్నేహం ధైర్యం ఇవన్నీ కూడా ఐశ్వర్యంలో భాగాలు శుచి శుభ్రత సేవ లయం ఇవన్నీ కూడా ఐశ్వర్యంలో భాగాలే నిజమైనటువంటి ధనం ఏదయ్యా అంటే శాంతి శుభము సత్యం వల్ల శాంతి లభిస్తుంది శాంతి వల్ల శుభం లభిస్తుంది సత్యం అంటే బ్రహ్మ శాంతి అంటే విష్ణువు శుభం అంటే శివుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో జ్ఞానము ఐశ్వర్యము శక్తి సరస్వతి దేవి లక్ష్మీదేవి పార్వతీదేవి వెళ్ళి విరుస్తూ ఉంటారు వారికి రూపాలు లేవు కాంతులు ఉన్నాయి వారికి వృత్తులు లేవు ప్రవృత్తులు ఉన్నాయి వారికి కాంతి ఉంది రూపం లేదు మనం చూసే రూపాలన్నీ కూడా మనం సృష్టించుకున్నవే విగ్రహం నిగ్రహం కోసం ప్రేమ స్నేహం అనేటువంటి ఈ ధనంతో ఈ గురువులు ఈ పరమ గురువులు ఈ ఆచార్యులు జీవకోటిని వశం చేసుకునేటువంటి నిజమైన ధనంజయులు ఐశ్వర్యం అనేటువంటి జ్ఞానం అనేటువంటి శక్తి అనేటువంటి ధనంతో ఈ యోగులు అల్లరారుతూ మనందరినీ కూడా అలా తయారు చేస్తూ ఉంటారు ఏంటయ్యా ఈ ధనం ధనం అంటే డబ్బు బంగారు వజ్రాలు నగలు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ కాదు ధనం అంటే అది కాదు విద్యాధనం యోగధనం సేవాధనం తేజోధనం ఇవి ఐశ్వర్యధనం విద్యాధనం చక్కటి వాక్కు తేజోధనం చక్కటి శక్తి సేవాధనం చక్కటి సంపద ధైర్యధనం చక్కటి శౌర్యం వీర్యం సాహసం ధైర్యే సాహసే లక్ష్మి ధైర్యం అనేటువంటిది సాహసం అనేది నిజమైన లక్ష్మి నిజమైన ధనం ఒక రాజు వింట అష్టలక్ష్ములు ఉండేవి అతడు అష్టైశ్వర్యవంతుడై ఈ భూమిని చక్రవర్తిలాగా సర్వం సహా చక్రవర్తిలాగా పాలిస్తుండేవాడు ఒకసారి ధైర్యలక్ష్మి తప్ప మిగతా అన్ని లక్ష్ములకు అతడిని పరీక్షించాలి అనిపించింది ఒకటొకటిగా అతన్ని విడిచి వెళ్ళిపోతూ వచ్చాయి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి లక్ష్మి ఇవన్నీ కూడా ఒకటొకటి అతన్ని వదిలిపోతూ వచ్చాయి వెళ్ళిపోతూ ఉంటే మంచిది నమస్కారం వెళ్ళి రమ్మండి అని చెప్పాడను ఆ అష్టలక్ష్ములలో ఏడు లక్ష్ములు వెళ్ళిపోయాయి ఆఖరికి ధైర్యలక్ష్మి కూడా వెళ్ళిపోతుంటే అతడు ఆమె నేపాడు అమ్మ ఏడు మంది వెళ్ళిపోయినా నువ్వు నాతో ఉన్నానేటువంటి ధైర్యంతోనే నేను వారిని పంపాను వారివరూ నాకు లేకపోయినా పర్వాలేదు నువ్వు ఒక్కదానివే నాకుంటే చాలు నువ్వు నన్ను వదిలిపోక తల్లి అన్నాడు అంటే వారందరూ లేకుంటే నేనుండి ఏమి చేయాలి అంటే నువ్వు ఏమి చేయాలో నీకే అర్థమవుతుంది వెంటనే ఒక్క క్షణంలోనే నువ్వు నాతో ఉండిపోంటే ఆమె నుంచి బయటికి రాకుండా అతని లోపల ఉండిపోయింది ధైర్యలక్ష్మి అతనితో ఉండడం వల్ల దిక్కుతోచని మిగతా ఏడు లక్ష్మి అంశాలు మళ్ళీ వచ్చి ఆ రాజుని చేరాయి ఆ చక్రవర్తిని చే చేరాయి అంటే ధైర్యం అనే లక్ష్మి మన దగ్గర ఉంటే అదే నిజమైన సంపద అతనే నిజమైనటువంటి చేయుడు జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయమాం జయవర వర్షాలని వర్షించేది జయవర వర్షిణి వైష్ణవి విష్ణుస్వరూపిణి భార్గవి లక్ష్మీస్వరూపిణి మంత్రస్వరూపిణి మంత్ర పఠనంతో కూడినది మంత్రమయే సరి అయినటువంటి చక్కని స్థాయిలో ఉండేది సురగణ పూజిత దేవతలు చొప్పుడింపబడింది విష్ణు విలాసిని విష్ణు ఒక విలాసానికి మూలమైనది ధైర్యనుతే ధైర్యాన్ని నూచిపోసేది జయ జయహే మధుసూదన కామిని మధుసూదన్ యొక్క కామిని కాంత ఇల్లాలు ధైర్యలక్ష్మి సదా పాలయమాం ఓ ధైర్యలక్ష్మి నన్ను పాలించు స్వామి కామ పాలితుడు కాముడు మహావిష్ణువు ఆ మహావిష్ణువు ఆయనను పాలించేది లక్ష్మీదేవి సేవాలక్ష్మీదేవి ధైర్యలక్ష్మీదేవి కనుక ధైర్యలక్ష్మి మన వెంట ఉంటే మిగతా అన్ని లక్ష్ములు మన వెంట వస్తాయి ధైర్యలక్ష్మి ఎవరితో ఉందో అతడే ధనంజయుడు కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి బాధలు వస్తాయి సౌఖ్యాలు వస్తాయి జననాలు వస్తాయి మరణాలు వస్తాయి పదవులు వస్తాయి పదవి విహీనత వస్తుంది అగౌరవం వస్తుంది గౌరవం వస్తుంది మర్యాద వస్తుంది అపనింద వస్తుంది ఇవన్నీ కూడా యోగులకు కరతల మలకాలు యోగులకు సర్వ విషయాలు యోగికి మానము అవమానము అంతా ఒకటే మాన అవమానాలు ఒకటిగా భావించేటువంటి యోగీశ్వరులు అటువంటి వారే నిజమైనటువంటి ధనం చేయలు అటువంటి ధనం కావాలి పత్రిజీ జోబులో ఒక్క రూపాయి ఉండదు ఆయన దగ్గర ఫోన్ కూడా ఉండదు ఆయనకు ఫోన్ నంబర్ కూడా ఉండదు కానీ అన్ని ఫోన్లు ఆయనవే అన్ని వాహనాలు ఆయనవే అన్ని హెలికాప్టర్లు ఆయనవే అన్ని విమానాలు అయినవే ఒకప్పుడు ఆయనకు కారు కూడా లేదు తొంభై నాలుగో సంవత్సరంలో ఒక మాస్టర్ కారు ఇస్తా తీసుకోలేదు రెండు వేల నాలుగులో ఆయనకు సొంత కారు వచ్చింది రెండు వేల ఎనిమిదిలో కారు మారింది రెండు వేల పన్నెండులో కారు మారింది రెండు వేల పదహారులో కారు మారింది రెండు వేల పంతొమ్మిదిలో కారు మారింది ఇప్పుడు కార్బాన్ వచ్చింది రాబోయే కాలంలో హెలికాప్టర్ వస్తుంది ఇప్పుడు సంవత్సరంలో రెండు వందల రోజులు వారు విమానాల్లో తిరుగుతూ దేశదేశాలు అన్ని రాష్ట్రాలు పర్యటిస్తూ ఉన్నారు ఇది ఆయన ఏదీ కోరలేదు నాకేది కావాలి అని లేదు కానీ ప్రకృతి ఈ విశ్వం ఆయన సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఆయనకు ఆ విశ్వం అందజేస్తుంది తప్ప ఆయన దేని వెంట పడలేదు ఎవరైతే సత్యంతో ఉంటారో ఎవరైతే ధర్మంతో ఉంటారో అప్పుడు వెళ్ళి జరుగుతాయి సత్యం అంటే జానం ధర్మం అంటే అహింస ఈ జానంతోను అహింసతోనూ ఉన్నప్పుడు జ్ఞానం దానింతకదే వస్తుంది కనుక ఈ సత్య ధర్మాలతో ప్రేమ స్నేహం అనేటువంటి ధనంతో ఎవరైతే ఉంటారో వారే నిజమైన ధనం చేయడు సమస్త ప్రాణికోడితో మిత్రత్వము అనేది పిరమిడ్స్ పిక్చర్స్ వచ్చిన యొక్క ఫిలాసఫీ సమస్త ప్రాణికుడితో మిత్రత్వము మనకు అన్ని ప్రాణులతో స్నేహం ఉండాలి అన్ని ప్రాణులతో మనకు సాంగత్యం ఉండాలి అన్ని ప్రాణులతో మనం కలిసిమెలిసి తిరగాలి అదే నిజమైనటువంటి అహింస అటువంటి అహింస ఉద్యమాన్ని ఈ భూమిపైన నూటికి నూరు రూపాయలు అమలు చేసినటువంటి పిలమెట్ పిక్చర్ సొసైటీస్ మూమెంట్ దాని మూలకర్త పత్రిజీ వారు గురువు సదానంద యోగి ఈ సత్య దర్శనంతో ధర్మాచరణతో మనందరం జీవించాలి మనం ఈ డెబ్బై శ్లోకాన్ని యోగార్థాన్ని చెప్పుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్